हाई फ्रेंड्स, वेलकम बैक टू मा चैनल सरिता तेलुगु चैनल। ई रोज़ मी अंदरिकि नेनु एं चूपिंचालनुकुंटुन्नानंटे गोल्ड वस्तुवुलनि एला मनं पॉलिश चेसुकोवाली इंट्लोने, अंटे बयटिकि तीसुकेल्लि मनं पॉलिश चेसे चेयिंचे दानिकन्ना मनं इंट्लोने एला पॉलिश चेयालि, एंदुकंटे मनं వాళ్ళకి ఇస్తే మనకు టెన్షన్గా ఉంటుంది. సో అందువల్ల మనమే ఎలా ఇప్పుడు నేను ఈ వస్తువు గోల్డ్ వస్తువు ఉందంటే దీన్ని నేను ఎలా పాలిష్ చేయాలనేది చూపిస్తాను. సో మీరు ముందుగా కొంచెం హాట్ వాటర్ పెట్టుకోండి. హాట్ వాటర్ పెట్టుకున్న తర్వాత దీనిలో ఒక 10 మినిట్స్ మీరు ఇలా డిప్ చేయండి. డిప్ చేసి పెట్టండి ఒక 2 మినిట్స్. సో ఇలా నేను 2 మినిట్స్ పెట్టాను. 2 మినిట్స్ పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే దీంట్లో కొంచెం ఇదే ఏ షాంపూ మీరు యూజ్ చేస్తున్నా ఆ షాంపూని ఇందులో కొంచెం వేయండి. ఇక్కడ కొంచెం వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇలా టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఇలా తీసుకొని దానిపైన మంచి మీరు కొంచెం పాలిష్ బాగా చేయండి. ఇలా చూడండి, అంటే ఇక్కడ మురికి డస్ట్ ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ ఏది ఉన్నా కానీ నీట్గా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే టూత్ బ్రష్లోను అంటే ఎక్కడైనా క్లీనింగ్ మొత్తం లోపల వరకు వెళ్ళిపోతుంది కనుక. సో మొత్తం మీరు ఇలా 2 మినిట్స్ ఇలా కొంచెం, సో ఇలా మొత్తం 2 మినిట్స్ బాగా కొంచెం క్లీన్ చేయండి. ఎక్కువగా హాట్ వాటర్ అవసరం లేదండి, జస్ట్ ఇష్టం అండి. మీ అంటే మీ అంటే మీ ఆర్నమెంట్స్ కొంచెం బాగా మురికి పట్టాయి, కొంచెం బాగా పాలిష్ కావాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా కొంచెం వేడి నీళ్ళు తీసుకోండి. లేదు అంటే మామూలుగా తీసుకొనైనా ఇలా మీరు పాలిష్ చేసుకోండి. ఇలా చూడండి ఎక్కువగా ఎక్కడైంది. చూడ ఇలా ఇలా మొత్తం మీరు ఇలా పెట్టుకోండి. పెట్టుకొని వాటర్లో వేసేయండి. ఒక 2 మినిట్స్ ఇలా వాటర్లో మీరు డిప్ చేశారనుకోండి వాటర్లో సరిపోతుంది. సో బాగా బాగా కడగండి, ఎందుకంటే సబ్బు మొత్తం వెళ్ళిపోవాలండి. అండ్ షాంపూ వేసాం, సో ఈ నురుగు అంతా వెళ్ళిపోయి చూడండి, చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు, చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కొంచెం చూడండి, ఇప్పుడు ఎంత పాలిష్ అయ్యింది, గోల్డ్గా తెలుస్తుందండి మీకు. చూడండి దీన్ని మనం కొంచెం ఏం చేస్తామంటే పొడి పొట్ట తీసుకొని మంచి ఒక్క మొత్తం తడి లేకుండా చూసుకోండి బాగా కొంచెం తడి లేకుండా చూసుకొని ఈ ఆర్నమెంట్కి మెయిన్ ఇప్పుడేనండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడే మనం వేస్తాం చూపిస్తున్నాను. దీనికి మనం ఏం చేయాలంటే కొంచెం మనం పసుపు తీసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు. కొంచెం ఇలా కాటన్ ఏదైనా తీసుకోండి, మీ ఇంట్లో ఏ కాటన్ ఉన్నా కాటన్ తీసుకోండి, లేకపోతే క్లాత్ అయినా పర్వాలేదు కానీ కొంచెం మెత్తగా ఉన్న క్లాత్ని తీసుకోండి. తీసుకొని దీనికి కొంచెం ఇలా పెట్టి ఈ ఆర్నమెంట్ మొత్తానికి పూసేయండి బాగా మొత్తం. మంచి షైనింగ్ వస్తుందండి, మీరు బయట చేయించుకున్న వాటిలాగా వస్తుంది. సో మీరు ఏం భయపడాల్సిన అవసరమేం లేదు. పసుపు వల్ల బ్లాక్ అవుతుందో అన్న అవసరం ఏం లేదు. కానీ ఇది గోల్డ్కి మాత్రమే చేయండి, రోడ్ గోల్డ్ వస్తువులకు మాత్రం ఇలాంటివి ఎక్స్పెరిమెంట్స్ మాత్రం చేయకండి. ఓన్లీ ఇది గోల్డ్ వస్తువులకు మాత్రమేనండి ఇలా చేయండి. సో బాగా రాయండి. ఇలా రాసిన తర్వాత 2 మినిట్స్ ఇలా మీరు వదిలేయండి. 2 మినిట్స్, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓన్లీ కాటన్, ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ కాటన్ తీసుకొని, ఈ ప్లెయిన్ కాటన్ తీసుకొని బాగా కొంచెం ఉన్న దానికి మొత్తం వెళ్ళిపోయేటట్టు కొంచెం రబ్ చేయండి. ఇలా రబ్ చేసి మంచి నీట్గా తూర్చేయండి. ఉన్న పసుపు అంతా వెళ్ళిపోయి ఎంతవరకు బాగా తూర్చేయండి. చూడండి మొత్తం వచ్చేస్తుంది. చూడండి మనకి ఏదైనా ఉన్నా, ఎక్స్ట్రా ఉన్నా, ఏదైనా ఉన్నా మొత్తం మనకి ఇలా వచ్చేసేస్తుంది. సో ఇలా వచ్చింది కానీ చూడండి ఇలా వదిలేసే. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిందో చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఈ హారంది చూడండి. సో మీరు ఇలా మీ ఏదైనా గోల్డ్ వస్తువులని పెట్టుకోవచ్చండి. కానీ ఇలాంటిది మీ ఏదైనా మీ స్టోన్ వర్క్ స్టోన్స్, ఎస్పెషల్లీ వైట్ స్టోన్స్ చేయించుకునేటప్పుడు మాత్రం పసుపు మాత్రం వాడకండి. ఓన్లీ షాంపూ కానీ కుక్కుడుకి రసం కానీ లేదు అనంటే కొంచెం
కొంచెం నిమ్మకాయ కొంచెం నిమ్మకాయ వేసి ఆ స్టోన్స్ పైన ఇలా ఉప్పు కానీ నిమ్మకాయ కానీ వేసి కొంచెం లైట్గా స్టోన్స్ పైన రాసేయండి, వైట్గా అవుతుంది. సో సార్ మామూలుగా షాంపూ వేసి కడిగిన తర్వాత స్టోన్స్ కొంచెం బ్లాక్గా ఉన్నాయి, మీకు ఎలాంటి ఏమైనా ఫీలింగ్ అనిపిస్తే దాని మీద స్టోన్స్ మీద కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి రాసి కొంచెం రాసి ఒక 2 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచేయండి. అంటే మరీ ఎక్కువ హాట్ వాటర్ కాదండి, మామూలుగా గోరువెచ్చని హాట్ వాటర్లో ఉంచేసి మీరు ఇలా పెట్టుకోండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఒక్క 2 లెటర్స్ అండ్ ఒక్క 2 వర్డ్స్ ఏంటంటే నచ్చింది అంటే నచ్చింది అని, నైస్ ఉంది, బాగుంది అని అలాంటివి ఏమైనా ఇస్తే, కామెంట్స్ ఇస్తే మాకేంటంటే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ఫర్దర్స్ వీడియోస్ చేయడానికి మాకు ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. అంతే తప్ప ఇంకేం లేదండి. బాయ్.